ప్రతి జిల్లాలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని, దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రవిశంకర్, రమేష్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర సంఘ అధ్యక్షుడు నరసింహారావు సూచనలతో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా కేంద్రంలో తమ సంఘ ప్రతినిధులు అందరూ కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వృద్ధాశ్రమాలను, డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి ఈశ్వర్ సానుకూలంగా స్పందించి ఆదేశాలు జారీ చేయడం పట్ల జిల్లా సీనియర్ సిటిజన్ల సంఘాల ప్రక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్, నాయకులు మానాల కిషన్, నలుగొల హనుమాన్లు, పీసీ హనుమంతరెడ్డి, విద్యాసాగర్, నారాయణ, చంద్రమౌళి, ప్రసాద్, జితేందర్, బండారి విజయ్, సమీండ్ల శ్రీనివాస్, బండారి నరేందర్, లైశెట్టి వెంకట్, పుప్పాల కిషోర్ కుమార్, పబ్బా శివానందం, గూడ గంగాధర్, రాజ్మోహన్, వెలమల ప్రకాష్ రావు, శంకర్ గౌడ్, జిల్లా డివిజన్, మండల, గ్రామాల సీనియర్ సిటిజన్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.